హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. సో గైస్, ఈరోజు అయితే నేను వైజాగ్లో ఒక కొత్త టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో ఈ టెంపుల్ అయితే నాకైతే కొత్త అవ్వచ్చు, ఈ వీడియో చూసిన చాలామందికి తెలిసే ఉంటుంది. సో ప్రజెంట్ టైం అయితే 6 అవుతుందన్నమాట, మేము ఆల్రెడీ 4 o'clock లేచి రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్న టెంపుల్ అయితే భైరవకోనలో భైరవస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇది సింహాచలం నుంచి అయితే వెళ్ళాలి, సింహాచలం నుంచి అడివ్వరం రూట్లో నుంచి అయితే వెళ్ళాలన్నమాట. సింహాచలం నుంచి మనకి ఒక 5 kilometers అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ కోసం నాకు కూడా రీసెంట్గానే తెలిసింది, అది కూడా మా అక్క వాళ్ళు అయితే చెప్పారనమాట, ఇలా అమావాస్య రోజు వెళ్తే మనం అనుకునే కోరికలు అయితే తీరుతాయని చెప్పేసి. సో నేనైతే కోరికలు అయితే కాదు, కానీ ఈ టెంపుల్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో నాలాగే చాలామంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఇది ఎక్స్ప్లోర్ చేసి ఈ టెంపుల్ కోసం చాలా అయితే కనుక్కున్నాను నేను. దీని ప్రాధాన్యత అంతా కనుక్కొని అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. సో నాలాగే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనం అడివ్వరం రూట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఒక 4 kilometers ముందుకెళ్తే మనకి ఇక్కడ భైరవకోన అనే ఊరు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు బోర్డు కూడా చూడొచ్చు. ఈ టెంపుల్ కూడా ఎక్కడో మనకి పక్కన సందుల్లో అయితే ఉండదన్నమాట, మనకి నడి రోడ్డు మీద కనిపిస్తుంది ఈ భైరవకోన అని పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట, భైరవస్వామి టెంపుల్ అని చెప్పేసి. యాక్చువల్గా ఈరోజు అమావాస్య కాబట్టి చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఇక్కడ, అందుకని చెప్పేసి ఇంత రష్గా అయితే ఉంది. జనరల్ టైంలో అయితే అసలు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు జనాలు. వెహికల్స్ని అయితే బయట పార్క్ చేసి లోపల టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే మనం ఇక్కడ 1.5 kilometers అయితే నడవాలి టెంపుల్ దగ్గరికి. ఈ 1.5 kilometers చుట్టూ దట్టమైన అడవి, మొత్తం మట్టి రోడ్డు అనమాట. ఇక్కడ పాములు ఏవైనా జంతువులు కనిపించినా మనం చాలా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు, అంత దట్టమైన అడవి అనమాట. యాక్చువల్గా అయితే జనరల్ టైంలో మనం అయితే వెహికల్తో అయితే డైరెక్ట్గా టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు, కానీ ఈ అమావాస్య రోజు ఏంటంటే మనకి చాలామంది భక్తులు రావడం వల్ల ఇదంతా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ వెహికల్స్ని అయితే ఆపడం అయితే జరిగింది. అదే కాకుండా వీళ్ళు ఇక్కడ ఏం నమ్ముతారంటే మనకి దేవుడి దగ్గరికి కాలినడకన వెళ్తే మనం అనుకునే కోరికలు జరుగుతాయని వీళ్ళు ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. సో అందుకని చాలామంది అయితే ఇలా వెళ్తారనమాట. అదే జనరల్ టైంలో మనం వెళ్ళినట్టయితే మనం నార్మల్గా వెహికల్ మీద అయితే వెళ్ళిపోవచ్చు, ఈ అమావాస్య రోజు కాబట్టి మనకి ఇక్కడ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట లోపల టెంపుల్ వరకు. ఈ భైరవస్వామి మన సింహాచలం టెంపుల్కి అయితే క్షేత్రపాలకునిగా అయితే ఉన్నారు. సో ఎవరైనా సింహాచలం టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఈ భైరవస్వామిని అయితే దర్శించుకొని తర్వాత అయితే సింహాచలం వెళ్తారు. చాలామంది భక్తులు వేరే వేరే ఊర్ల నుంచి అయితే వస్తారనమాట, వచ్చి ఫస్ట్ ఈ దేవుడిని అయితే దర్శించుకున్న తర్వాతే వాళ్ళైతే సింహాచలం వెళ్తారు. ప్రతి నెల మనకు ఒక అమావాస్య అయితే వస్తుంది, ఈ అమావాస్య రోజు ఈ గుడికి 1000 భక్తులు అయితే వస్తారు. ఓన్లీ అమావాస్య రోజు మాత్రమే వస్తారు, అది కూడా శని దోషం కానీ ఏదైనా దోషాలు ఉన్నప్పుడు. ఇక్కడ ఒక గుమ్మడికాయతో దీపం పెట్టుకుంటే ఆ దోషం పోతుందని ఇక్కడ ప్రజలు అయితే బాగా నమ్ముతారు, అలానే శని నివారణ ఇవన్నీ అయితే జరుగుతాయని వీళ్ళ నమ్మకం అనమాట. అంతేకాకుండా మన మనసులో ఏవైనా కోరికలు ఉంటే ఇక్కడ వరుసగా 5 అమావాస్యలు అయితే వచ్చి మనం ఈ దేవుడిని దర్శించుకొని పూజించుకుంటే మనకైతే ఆ కోరికలన్నీ తీరుతాయని అయితే ఇక్కడ భక్తులు అయితే నమ్ముతున్నారు. యాక్చువల్గా మనకి ఒక నెలకి ఒక అమావాస్య వస్తుంది, అలా ఇప్పుడు 5 అమావాస్యలు అంటే మనం 5 నెలలు వరుసగా అయితే రావాలన్నమాట, వచ్చి ఈ దేవుడిని అయితే దర్శించుకోవాలి. నేను కనుకున్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ అమావాస్య రోజు ఈ భైరవస్వామికి అయితే అమితమైన శక్తులు అయితే వస్తాయని, ఇది తెల్లవారుజామునే ఈ దేవుడిని వెళ్ళి మనం దర్శించుకుంటే మనం అనుకునే కోరికలన్నీ తీరుతాయని, అలానే మనకి ఏవైనా దోషాలు అవన్నీ ఉంటే తీరుతాయని చెప్పేసి వీళ్ళు అక్కడైతే మనకి చెప్పారనమాట. ఇక్కడైతే మనం బయట దీపారాధన చేసి మనం నల్ల నువ్వుల నూనెతో అయితే దీపం వెలిగించి మనం దేవుడిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట లోపలికి. ఇక్కడ భైరవస్వామి ఒక్కరే కాకుండా ఇక్కడ ఇతర దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట, వాటికి కూడా ఇక్కడ భక్తులు అయితే పూజ చేసుకుంటున్నారు. ఒకసారి అయితే వాటిని కూడా చూసేయండి.
బయట అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకొని దీపారాధన చేసి పాలాభిషేకం కూడా చేసి లోపల భైరవస్వామికి అయితే మనం దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడైతే చాలా పెద్ద లైన్ ఉంది, మనం ఈ లైన్లో అయితే వెళ్ళాలన్నమాట. జనరల్గా మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినా లేదంటే కొంచెం లేట్గా వచ్చినా సరే ఇక్కడ చాలా రష్ అయితే ఉంటుంది, చాలా పెద్ద పెద్ద లైన్లు అయితే ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కొంచెం బేగా అయితే వెళ్ళండి, బేగా వెళ్తే బేగా దర్శనం అయితే అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ గాయ్స్.